హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ ఇదే పని అప్పుడు చేసి ఉంటే ఓటమి తప్పేదా? వైఎస్ జగన్ రాష్ట్రంలో అప్పుల మొదలు పాలసీ వ్యవహారాలపైన సుదీర్ఘంగా వివరించారు. అధికారంలో ఉన్న సమయంలో మీడియాతో మాట్లాడలేదు. ఇప్పుడు ఓటమి తరువాత వరుసగా జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ పైన చంద్రబాబు అండ్ టీం చేసిన ఆరోపణలకు జగన్ స్పందించలేదు. కానీ ఇప్పుడు అవన్నీ తప్పని ఆధారాలతో చెబుతున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే ఆ రోజే చేసి ఉంటే ఓటమి పాలయ్యేవారా? జగన్ వివరణతో మాజీ సీఎం జగన్ అనేక కీలక అంశాలపైన స్పందించారు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల పాలు చేశారనే ఆరోపణలకు ఇప్పుడు సమాధానం ఇచ్చారు. 13 లక్షల కోట్లు అప్పులంటూ ఎన్నికల వేళ జగన్ పైన ప్రచారం సాగింది. జగన్ ఏనాడు అప్పుల గురించి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు నోరు విప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం అప్పు 1,53,347 కోట్లు ఉండగా ఆయన దిగిపోయే నాటికి అవి 4,08,710 కోట్లకు చేరాయి. ఇది 21.63% పెరుగుదల. అదే తన ప్రభుత్వం దిగిపోయే నాటికి 7,48,000 కోట్లు అప్పు ఉందని జగన్ వెల్లడించారు. ఇది 12.90% మాత్రమే పెరుగుదలగా పేర్కొన్నారు. మద్యం బ్రాండ్లు చంద్రబాబువే. 5,655 కోట్లు కేంద్రం నుంచి జూన్ 10 వచ్చాయి. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో, అంటే జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు 7,000 కోట్లు ఉన్నాయి. పోలవరం గురించి వివరించారు. చంద్రబాబు చేసిన తప్పిదాలను సాంకేతిక అంశాలతో విశ్లేషించారు. జగన్ పోలవరం పూర్తి చేయలేదనే విమర్శలకు నాడు సమాధానం చెప్పలేదు. ఇసుక విధానం గురించి వివరించారు. మద్యం విక్రయాలు, ధరలు, వాస్తవాలను చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు వచ్చాయని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొత్తగా ఏ డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు, మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని జగన్ వెల్లడించారు. నాడు మౌనంతో మునిగిన జగన్ ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్, ఈ 2 బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2017 నవంబర్ 22 అనుమతి ఇచ్చారని జగన్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో జగన్ పైన మద్యం అమ్మకాలు, బ్రాండ్ల గురించి పెద్ద ఎత్తున చంద్రబాబు, పవన్ ఆరోపణలు చేశారు. ఈ అంశంగా జగన్ పైన వ్యతిరేకతకు కారణంగా నిలిచింది. అలాంటి అంశంలోనూ ఇప్పుడు చెప్పిన వాస్తవాలను నాడు జగన్ చెప్పలేదు. ఈ ప్రచార ఫలితంగా జగన్ ఓటమి పాలయ్యారు. నాడు ఎన్నికల ప్రచార సమయంలోనూ ఈ అంశాలను బయటపెడితే ఓటమైతే తప్పేదేమో అనే చర్చ వైసీపీ కేడర్లో మొదలైంది.